Monna, a Titco houses gurinchi Vijayanagaram, Paryatanaku viste, Yuvutanta Bhayapadutunnaru. Kopam undi. Rayalaseemalo gaani ekkadaina sare. Kopam undi. Kani bhayam undi. Nenu okkade cheppadaluchukunnanu. Ee rajakeeya nayakulu gaani digochara. మనలాగా రక్త మాంసాలే ఉన్నాయి. వాడు ఒక మాట అంటే మనం ఒక మాట అంటే వాడు బాధపడతాడు. వాడు ఒక దెబ్బ కొడితే మనం లాగిపెట్టో దెబ్బ కొడితే వాడికి దెబ్బ తగులుతుంది. మనం భయపడక్కర్లా. ఈ దేశంలో మనం నిందించే రాజకీయ నాయకుడికి ఎంత హక్కు ఉందో వాడికి మించిన హక్కు మనకు. ఉత్తరాంధ్ర పోరాట గడ్డది. ఇది పోరాట గడ్డది. ఇది కళింగ ఆంధ్ర కాదు, కలియబడే ఆంధ్ర, తిరగబడే ఆంధ్ర. ఇది మీరు ఆలోచిస్తే ఎట్లా? మీరు కామ్గా ఉంటే ఎట్లా? మీకు ఉపాధి అవకాశాలు లేనప్పుడు మీరు గొంతెత్తకపోతే ఎలా? మీరు వలసలు వెళ్ళిపోతుంటే ఎందుకు మేము వలసలు వెళ్ళాలి అని చెప్పి మన నాయకుల్ని మీరు నిలదీగిపోతే ఎట్లా? నేను మీలాంటి వాడినే కదా, నేను ప్రత్యేకించి పెట్టిపుట్టలేదు కదా. నాకు ఆ ధైర్యం నేర్పించింది ఒక గిడుగు రామమూర్తి జీవితం. వాడుక భాష, వ్యవహారిక భాషలో రాయాలి. వాడుక భాష ఉద్యమం చేసిన గిడుగు రామమూర్తి జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలంటే ఒక శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం. జగన్నాథ రథచక్రాలని అక్కడి నుంచి తీసుకెళ్ళి కార్మికులకి అండగా మళ్లించిన మహానుభావుడు శ్రీశ్రీ. ఆయన స్ఫూర్తినిచ్చాడు. ఒక రావి శాస్త్రి గారు సగటు మనుషుల మధ్య కదలికలు, అనుబంధాలు, మమతలు, ఒక చాగంటి సోమయాజులు, ఇలాంటి ఎందరో మహానుభావులు చదివి, ముఖ్యంగా మీకు తెలియదు, మీ అందరికీ తెలిసి ఉండాలి ఖచ్చితంగా గిడుగు రామమూర్తి గారి జీవితం. శ్రీకాకుళం నేల ఎంత గొప్పది అంటే అనడానికి గిడుగు రామమూర్తి గారి జీవితమే నిదర్శనం. గిడుగు రామమూర్తి గారు ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు వలసలు వెళ్ళిపోవటం, రాజకీయ నాయకులు ఇక్కడ దోచేయటం, ఇది ఈ రోజుది కాదు. ఇది గిడుగు రామమూర్తి గారు ఉన్నప్పటి నుంచి ఆయన తెలుగు వాడుక భాష, వ్యవహారిక భాషలో ఆయన చేసిన సేవలే గుర్తున్నాయి. కానీ చాలామందికి ట్రైబల్స్ కోసం, సవర ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం మామూలుది కాదు. వాడుక భాష కంటే ముందు ఆయన చేసింది, సవరల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటే వారి కోసం ఆయన సవర భాష మరీ నేర్చుకొని సవర భాష నిఘంటువులు తయారు చేయించి వ్యాకరణం చేసి, ఆ ప్రస్థానంలో ఆయనకి మలేరియా వచ్చి పోస్టల్ ఆఫీస్లో కినైన్ ట్యాబ్లెట్స్ తీసుకొని చెవులు వినికిడి శక్తి పోయింది. ఆయనకి బ్రహ్మచెముడు వచ్చేసింది. ఒక 30 సంవత్సరాలు అలాంటి బ్రహ్మచెముడితోటి, ఆ వినలేని తనంతో ఆయన తెలుగు భాష ఉద్యమం కోసం పాటుపడ్డ మహానుభావుడు. చివరి దశలో ఒక కవి, ఒక రచయిత ఉండి తన సొంత ఆదరించిన తన మిత్రుడైన ఒక పలాస రాజుగారితో గొడవ పెట్టుకున్నాడు, వీధి పోరాటాలు చేసినాడు. ఇది అలాంటి నేల. ఇది అలాంటి గిడుగు రామమూర్తి గారికి నేను ఈ రోజున మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను రాజకీయాలకు రావడానికి ఇలాంటి మహానుభావులే కారణం. నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో. అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే, అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించలేకపోతే, నువ్వు పిరికివాడిగానే బానిసగానే ఉండడానికి నిర్ణయించుకుంటే ఎంత ద్రోహిగా మారావు నీకోసం చిందించిన పవిత్ర రక్తానికి అన్న శేషేంద్ర మాటలు ఎప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉండాలి.